నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సీనియర్ నేత వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి శనివారం మొదటి అడుగు పెట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేత, సుదీర్ఘ అనుభవం, నెల్లూరు జిల్లా రాజకీయాలను అవపోసన పట్టిన ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకుని టీడీపీ వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో శనివారం నెల్లూరు జిల్లా కార్యాలయంలో జరిగే పలు కార్యక్రమాలకు మొదటిసారిగా హాజరయ్యారు. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జై టీడీపీ అనే నినాదాలతో హోరెత్తించారు. ఆయనకు ఘనస్వాగతం పలికారు. టీడీపీ ముఖ్య నేతలు బీద రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి పార్టీ కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి ఆనం తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలోకి సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి రావడం ఆనందకరంగా ఉందన్నారు. ఈ దఫా టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా ఆహ్వానము. నూతనంగా పునర్నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు, హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట, 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ, 12 గంటలకు శాంతి కళ్యాణోత్సవము, 12:30 అన్నదాన కార్యక్రమం, 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి.